హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యే టైం వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సీజన్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి కంటెండర్ గా బాబా మాస్టర్, అనిల్, అఖిల్, బిందు ఈ నలుగురు ఉండగా వీరిలో బాబా మాస్టర్ ఈ పాస్ ని గెలుచుకోవడం జరిగింది. సో బాబా మాస్టర్ ఈ పాస్ ని గెలుచుకున్న కారణంగా ఈ వీక్ ఎవరు సేవ్ అవ్వబోతున్నారు ఈ వీడియోలో చూసేద్దాం. ఓవరాల్ గా అన్ని పోల్స్ ని యావరేజ్ తీసే పర్సంటేజ్ వైజ్ 37% తో టాప్ 1 ప్లేస్ లో అఖిల్ ఉండగా 35% తో టాప్ 2 ప్లేస్ లో బిందు ఉంది. థర్డ్ ప్లేస్ లో శివ 9% ఓటింగ్ తో ఉన్నాడు. నిన్న టాస్క్ తో శివ గ్రాఫ్ కొంచెం పెరిగింది. ఇక ఫోర్త్ ప్లేస్ లో మిత్ర 7% ఓటింగ్ తో ఉంది. మిత్రాకి కూడా కాన్స్టాంట్ గా ఓటింగ్ జరిగింది. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో హర్యానా 5% ఓటింగ్ తో ఉంది. హర్యానాకి కూడా సేమ్ కాన్స్టాంట్ గానే ఓటింగ్ జరిగింది. ఇక సిక్స్త్ ప్లేస్ లో అనిల్ 4% ఓటింగ్ తో ఉండగా లాస్ట్ ప్లేస్ లో అంటే డేంజర్ జోన్ లో అషు 3% ఓటింగ్ తో ఉంది. సో ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ హర్యానా, అనిల్, అషు ఈ ముగ్గురే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఈ ముగ్గురులో ఎవరికి బాబా మాస్టర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తారు అని చూస్తే నా అనాలిసిస్ ప్రకారం అయితే బాబా మాస్టర్ నామినేషన్స్ లో లేరు కాబట్టి బాబా మాస్టర్ కి క్లోజ్ గా ఉన్న బిందు, శివ వీరిద్దరూ నామినేషన్స్ లో ఉన్నారు. సో వీరిద్దరికి బాబా మోస్ట్లీ ఇవ్వచ్చు, కానీ బాబా మాస్టర్ కి తెలుసు వీరిద్దరు కూడా టాప్ 5 లో ఉన్నారు అని. సో లాస్ట్ లో అంటే లాస్ట్ సీజన్ లో అడిగినట్టు రవిని, కాజల్ని ఇద్దరిని డేంజర్ జోన్ లో పెట్టి ఎవరికి యూజ్ చేస్తారు అని, ఈ సీజన్ లో అనిల్ ని, అశుని ఇద్దరిని నిలబెట్టి ఎవరికి యూజ్ చేస్తారు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా అనిల్ కి యూజ్ చేసే ఛాన్సెస్ 99% వరకు ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఈ వీక్ అనిల్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతాడు, అశు ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే హర్యానా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈవినింగ్ కి ఎవరు ఎలిమినేట్ అయ్యారో నేను అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.